జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన పరిస్థితుల గురించి కేంద్రానికి నివేదిక అందిందా? ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు కాని వారే తన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారన్న జగన్ అసహనానికి ఆ నివేదికే కారణమా? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి జనాన్ని వంచడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన ముఖ్యమంత్రి మరొకరున్నారా? ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగడాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు సహించలేకపోతున్నారు? తనను తాను పేదల ప్రతినిధిగా చెప్పుకునే జగన్ రెడ్డికి అడుగు తీసి అడుగేస్తే హెలికాప్టర్లు ఎందుకు కావాల్సి వస్తోంది? ఇంగ్లీష్ భాషను సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తున్న జగన్ సర్కార్ మాతృభాషను మృత భాషగా మారుస్తున్నదా? బడుగు బలహీన వర్గాల జపం చేసే జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాల వారిని అధికార కేంద్రాలకు ఎందుకు దూరం పెట్టారు? పేదలను తానే ఆదుకున్నానని బిల్డప్పిస్తున్న జగన్ రెడ్డి బటన్లు నొక్కడం ద్వారా ఒక్క పేదవాడి తలరాతైనా మార్చారా? మీ సేవకుడిని అంటూ రాష్ట్రాన్ని జనాన్ని గుల్ల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలన వంచనకు పరాకాష్ఠ కాదా? ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడిని ప్రజల తిరుగుబాటుగా అభివర్ణిస్తున్న జగన్ బ్యాచ్ రేపటి రిటర్న్ గిఫ్ట్కు సిద్ధంగా ఉందా? తనను విమర్శించే మీడియాపై దాడులకు తెగబడుతున్నట్టే కడిగి పారేస్తున్న చెల్లి శర్మిలపైన జగనన్న దాడులు చేయిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిజంగా జగన్ చెబుతున్నంత చైతన్యమే ఉండి ఉంటే ఈ అరాచక ముఖ్యమంత్రిని ఇన్నాళ్లు భరించేవారా? లోక్సభ ఎన్నికల ముంగిట తెలుగు రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు దోబూచులాట ఆడుతోంది? తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పొత్తు ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎందుకు తిరస్కరిస్తున్నారు? తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరుగా మారితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోంది? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు.